एपी स्किल डेवलपमेंट कुंभकोणम लो ईडी कूडा एंटर अय्यि नलगर ने अरेस्ट चेसिन तर्वात ई तदुपरी केस अनेदी कोंदरे कीलकमैन व्यक्तुलु पेद्द मनुषुल दग्गरिकि वेल्ली आगुतुन्नट्ले कनिपिस्तू उंदी। ईडी नलगर ने अरेस्ट चेसिन तर्वात वीळ्ळु విచారణకు ఏ మాత్రము సహకరించట్లేదు। ఇక్కడ నుండి వీళ్ళ ద్వారా ఈ నలగర్ ద్వారా 241 కోట్లు సింగపూర్కి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడ వేరే వాళ్ళ ఖాతాలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది। సో మరిన్ని వివరాలు సేకరించాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే విచారణకు ఇవ్వండి అని చెప్పి ఈడి కస్టడీ పిటిషన్ వేసింది నలగర్ మీద। సో డెఫినెట్లీ ఈ నలగర్ని విచారించిన తర్వాత మరి ఎవరి పేర్లు బయటకు వస్తాయో, నెక్స్ట్ సిఐడి విచారణ చేస్తుంది, అటువైపు ఈడీ కూడా దిగితే నెక్స్ట్ ఏ పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విచారణ ఆగుతుంది, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇది టర్న్ అవుతుంది అన్నది అయితే చాలా ఇంట్రెస్టింగ్। ఫస్ట్ నుంచి దీని మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, సిమెంట్స్ ఇండియాలో ఎండిగా ఉన్నటువంటి ఆ బోస్ ఒరిజినల్గా సిమెంట్స్ కంపెనీకి సంబంధం లేకుండానే పేపర్ల మీద దాన్ని వాడుకొని ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకొని మరికొన్ని కంపెనీల ద్వారా వాళ్ళు ఒక రూపాయి డబ్బు లేకున్నా ప్రభుత్వమే 371 కోట్లు ఇస్తే ఈ డబ్బులంతటినీ కనుక వేరే దేశానికి మళ్ళించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అని మళ్ళీ వచ్చేది పూర్తిగా ప్రభుత్వ ధనం అనేది దుర్వినియోగం చేసేశారు, ఇదంతా ఒక ప్లాన్డ్గా చేశారు అని అక్కడ ఆ బోస్తో పాటు మరికొన్ని కంపెనీలు ఒక 4-5 కంపెనీలు ఇద్దరు కిరోలు పోషిస్తే ఇటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఈ కార్పొరేషన్ నుండి గంటా సుబ్బారావు గంటా లక్ష్మీనారాయణ ఆయన రిటైర్డ్ అయ్యే వేస్తున్నారు కదా, లక్ష్మీనారాయణ ఇంకొక ఆయన సుబ్బారావు అపర్ణ చట్టోపాధ్యాయ అది ఐఏఎస్ భాస్కర్ అయిన ఒక అతన్ని నోయిడా వెళ్ళి అరెస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రవేశపెడతాను ఆయన స్వేచ్ఛగా వదిలేయండి అన్నది కదా కోర్టు వాళ్ళ భార్య గారు అపర్ణ చట్టోపాధ్యాయ యూపీ క్యాడర్ ఐఏఎస్ అయితే డెప్యుటేషన్ మీద ఏపీకి తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్కి డెప్యూటీ సీఎఓగా నియమించారు। వీళ్ళందరూ కలిసి కొందరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ఆదేశాల ప్రకారం వీళ్ళు పనిచేశారు, ఈ డబ్బును దుర్వినియోగం చేశారు, కొల్లగొట్టారు అని ప్రధానంగా ఆరోపణ। ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే ఇంకా విదేశాలకు ఒకవేళ డబ్బు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింటే ఇంకేమైనా మనీ ల్యాండరింగ్ లాంటివి ఏమైనా ఉంటే ఆ చట్టాలు ప్రయోగించి పెద్ద మనుషుల దగ్గర కనుక వెళ్తే మన నెక్స్ట్ ఏపీ రాజకీయాలు ఇవైతే చాలా కీలకమైన పరిణామాలు అవుతాయి డెఫినెట్లీ। మరి ఈడీ వేసిన కస్టడీ పిటిషన్ మీద కోర్టు ఎట్లా స్పందిస్తుంది, కస్టడీకి ఇస్తే వాళ్ళని విచారించిన తర్వాత మరేం విషయాలు తెలుస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదేమైనా కనుక ఒక సంచలనమైన కేసుగా కాబోతూ ఉందా చూద్దాం। అతి త్వరలో దీనికి సంబంధించి ఏదో ఒక బిగ్ టర్న్ అయితే తీసుకోబోతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది।